మేము సుర్కే నుంచి ఫాగ్దింగ్ దారిలో ఉంది. ఇది ప్లేస్ క్లౌడ్స్లో ఉన్నాం. పైకి వెళ్ళాలనుకో, అంత పైకి వెళ్ళాలా. ఇప్పుడు మేము 2500 గేర్లో ఉన్నాం. ఇప్పుడు మేము ఇవాళ వెళ్ళేటప్పటికి 2800-3000 దగ్గరకు వస్తాం. అక్కడి నుంచి మళ్ళీ రేపు వెళ్తే అరౌండ్ 3500 వరకు నామ్చి బజార్ రీచ్ అవుతాం. ఇప్పుడు ప్రస్తుతం సుర్కే నుంచి ఫాగ్దింగ్ దారిలో ఉన్నాం. ఇప్పుడే మధ్యలో లంచ్ చేసాము. ట్రెక్ అయితే కొంచెం వామ్గా ఉంది ఇవాళ. బ్రీజ్ మంచిగా ఉంది, బ్రీజ్ పర్ఫెక్ట్ డే ఫర్ ట్రెక్కింగ్. ఇవాళ సెకండ్ డే కాబట్టి మా ట్రెక్కింగ్లో కొంచెం పర్వాలేదు. కొద్దిగా బాడీ పెయిన్స్ యాజ్ యూజువల్, లెగ్ పెయిన్స్, నీ పెయిన్స్ అన్నీ కొంచెం ఉన్నాయి. సో ఫార్ ఓకే. దిస్ ఇస్ అ బ్యాక్ ప్యాక్ పక్కకు పెట్టాము. మావాడు ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో ఫోన్లో అప్లోడ్ చేసుకుంటే, వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే బిజీలో ఉన్నాడు. ఎక్కడ ఇంటర్నెట్ దొరుకుతుందా అని ఎదుగుతున్నాడు. కొంచెం ఇంటర్నెట్ దొరికేస్తే ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసేస్తున్నాడు. అది సంగతి. బాయ్. ప్రస్తుతం మళ్ళీ ఇంకా మేము ఫాక్టింగ్ కానీ నెక్స్ట్ మోన్జో కానీ రీచ్ అయితే వాళ్ళు ఎక్కడ రీచ్ అవుతాం అక్కడి నుంచి మళ్ళీ వీడియో వస్తుంది. ప్రస్తుతం దిస్ ఈజ్ ద వీడియో. ప్రస్తుతం బ్రీజ్ బాగుంది. ఒక్కసారి బ్రీజ్ చూడండి ఎంత బాగుందో. 2600 feet. See the clouds. హిమాలయ ఐస్ కనపడుతుందా మీద? అదే ఐస్. ఇక పైకి వెళ్ళే కొద్దీ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం డే టైంలో అయితే ఐ థింక్ 10 degrees టెంపరేచర్ ఉందనుకుంటా. 10 to 15 degrees టెంపరేచర్ ఉంది ఇప్పుడు ఇక్కడ. మరీ అంత చల్లగా కాదు కానీ మేనేజబుల్. అంటే ట్రెక్ చేయడం వల్ల మాకు హీట్ వస్తుంది బాడీలోంచి కాబట్టి మేనేజ్ అవుతుంది. ట్రెక్ చేయకుండా కూర్చుంటే మాత్రం చల్లేస్తుంది, దట్ ఫర్ ష్యూర్. జస్ట్ జాకెట్స్ ఏమైనా ఏంటంటే ఇక పెట్టుకోవాలి కాబట్టి వేసుకుంటున్నాం అంతే. ఇంకా ఇక్కడైతే ప్రస్తుతం ఆవులు, మౌంటైన్స్, హౌజెస్, అది. సీ యూ.